హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వాడితో మాట్లాడాలి. నమస్కారం. నమస్తే సార్. జానీ మాస్టర్ది ఈ ఎపిసోడ్ నడుస్తున్న ఈ వేళ ఆయనకు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయింది. అందులో ఆయన అన్నీ ఒప్పేసుకున్నట్టుగా వైరల్ అవుతున్నాయి సార్ ఆ న్యూస్ అయితే. అది నిజంగా ఆడియో లీక్ అయిందా, ఆడియోలో ఏముంది, మరి ఇదే విధంగా మన జానీ మాస్టర్ని గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు, ఇవాళ హైదరాబాద్ కూడా తీసుకొస్తున్నారు, మరి ఎప్పుడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది సార్? యా, యాక్చువల్గా జానీ మాస్టర్ని సైబరాబాద్ SOT పోలీసులు, స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పోలీసులు గోవాలో పట్టుకున్నారని చెప్తున్నారు. గోవాలో పట్టుకున్నాక మామూలుగా మనకి ఇంటర్ స్టేట్ వేరే స్టేట్లో పట్టుకున్నప్పుడు అక్కడ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి, అలాగే అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అతను తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఆ వారెంట్ ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు. నిన్ననే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఒక అవుట్స్కర్ట్స్లో ఒక గెస్ట్ హౌస్లో అతను పెట్టారని చెప్తున్నారు. పెట్టి విచారిస్తున్నారు, అంటే ప్రాథమిక విచారణ ఈ ఆరోపణలకు సంబంధించి అతను వాంగ్మూలం తీసుకోవడం, అవన్నీ చేసిన తర్వాత కోర్టుకి ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది అన్నమాట. ఎందుకంటే రేపు మళ్ళీ సాటర్డే సండే కాబట్టి ఈరోజే ఖచ్చితంగా బై ఈవినింగ్ ప్రొడ్యూస్ చేస్తారు. సో నేచురల్గా దీంట్లో ఆయన మీద 376, 503, 323 బ్రాకెట్2, పోష్ యాక్టు, పోక్సో యాక్టు ఇన్ని ఉన్నాయి. 376 ఏమో రేపు, 506 ఏమో క్రిమినల్ ఇంటిమిడేషన్, 323 ఏమో హర్ట్, తర్వాత పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసు, తర్వాత పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మీద తరువుగా విచారణ జరుపుతారు. కోర్టు కూడా నాకు తెలిసి ఖచ్చితంగా ఆయన్ని రిమాండ్ విధిస్తుంది. సో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. కొన్ని రోజులైతే ఆయన జైల్లో త్వరగా బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మిగతా చట్టాల్లో బెయిల్ వస్తుందేమో కానీ పోక్సో చట్టం అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఆయన కొన్ని రోజులైతే జైల్లో ఉండక తప్పదు. సో ఎవరు కూడా అతన్ని సేవ్ అయితే ఇమీడియట్గా చేయలేరు, ఎందుకంటే పోక్సో చట్టం పెట్టకపోతే పరిస్థితి వేరు. పోక్సో చట్టం అనేది వెరీ స్ట్రిక్ట్. అది 2012లో వచ్చింది, మళ్ళీ 19లో సవరణ జరిగింది. పోక్సో చట్టం ఏం చెప్తుందంటే ప్రధానంగా చిల్డ్రన్ని, అంటే 18 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలు, మగవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ ఎవరినైనా కానీ లైంగికంగా వాళ్ళతో వాళ్ళ అనుమతితో కలిసినప్పటికి కూడా, వాళ్ళ అనుమతి తీసుకున్నా కూడా వాళ్ళతో లైంగికంగా కలిస్తే అది కిందకే వస్తుంది. సో ఆ రకంగా ఈ అమ్మాయి 17 ఏళ్ళ వయసులోనే ఇతను ఆ అమ్మాయిని లైంగికంగా ఇది చేశాడని ఇది అమ్మాయి ఆరోపిస్తుంది 2019లో. సో కాబట్టి ఇతని మీద పోక్సో పెట్టారు. పెట్టినప్పుడు దాన్ని తరువుగా విచారించి అతనికి ఇదవుతుంది, రిమాండ్ వస్తుంది. దాని తర్వాత కస్టడీకి కూడా ఇస్తారు ఖచ్చితంగా. కస్టడీకి వచ్చినప్పుడు ఆల్రెడీ వీళ్ళు కొంత మెటీరియల్ గ్యాదర్ చేశారు. ఆ అమ్మాయి కొన్ని సాక్ష్యాలని సబ్మిట్ చేసింది. కొంతమంది ఆ అమ్మాయికి సంబంధించిన వర్క్ ప్లేస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరి విషయం తెలిసిన వాళ్ళు, వాళ్ళతో కూడా పోలీసులు మాట్లాడినట్టు తెలుస్తుంది. సో అంటే ముందుగా ప్రేమ పేసి ఎవిడెన్స్ని పోలీసులు కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే FIR పెట్టారంటేనే ప్రేమ పేసి ఎవిడెన్స్ ఉందని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ కేసు డైరీ ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేపు కస్టడీకి అడగాలంటే కూడా వీళ్ళ దగ్గర తగిన ఇన్ఫర్మేషన్ ఉండి, ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది కావాలి, ఇట్లాంటి దానికి సంబంధించి అతని ఇది మేము అడగాలి అనేది కోర్టుకి చెప్పాల్సి ఉంటుంది, ఇంకా విచారించాల్సి ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా అతను జైల్లో చాలా కాలమే ఉండే అవకాశం అయితే ఉంది పోక్సో చట్టం వల్ల. సో ఈ నేపథ్యంలో రకరకాలుగా స్పందనలు వస్తున్నాయి. కొంతమంది ఏమో ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చాలామంది అయితే మౌనం ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కూడా ఎంటర్ కాలేదు. ఒక నాగబాబు మాత్రమే ఇండైరెక్ట్గా అతన్ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. మామూలుగా నాగబాబు నేను చాలాసార్లు చెప్తుంటాను, అతను అతి తెలివిగా స్పందిస్తుంటాడు కానీ అందరికి తెలిసిపోతుంది అతని స్పందన ఏంటి. అతను క్లియర్గా అతన్ని సపోర్ట్ చేస్తున్నాడు అనేది అందరికి అర్థమైపోయింది. సో అలా చేస్తున్నాడు. నట్టి కుమార్ లాంటి వాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది, ఇద్దరు ఒప్పుకొనే చేశారు, ఇన్నేళ్ళు అమ్మాయి పెట్టట్లేదు, ఇప్పుడు ఎందుకు పెట్టింది అనేది అతను అడుగుతున్నాడు. అతను అడగడంలో కూడా లాజిక్ అయితే ఉంది. చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే ఇద్దరి అమ్మాయి ఒప్పుకోకుండా ఇతను ఏమి చేయలేదు, బలవంతంగా చేసింది కాదు,
కాకపోతే అమ్మాయికి ఇతనేవో కొన్ని హామీలు ఇచ్చాడు, ఆ హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు. ఇతను హీరోయిన్ చేస్తానన్నాడు, మెయిన్ కొరియోగ్రఫర్ చేస్తానన్నాడు, హీరోయిన్ చేయడానికి అతను ట్రై చేశాడు. యథారాజ తదప్రజ అని సినిమా 2022 ఫిబ్రవరి 22వ తేదీ పూజ కూడా నోట్ జరిగింది. ఆ రోజు కూడా ఇతను హీరోగా అమ్మాయి హీరోయిన్గా సినిమా స్టార్ట్ అయింది. దాంట్లో కూడా ఇతనే రికమెండ్ చేస్తేనే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తీసుకున్నాడు ఇతన్ని. అప్పుడు కూడా ఇతను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అమ్మాయి చాలా హ్యాపీగా చెప్తుంది, నాకు మీరు ఎంతో హెల్ప్ చేశారు, నాకు మీరు లైఫ్ ఇచ్చారని కూడా ఆ అమ్మాయి చెప్తుంది. అట్లాగే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని ఇంకా ఉంది నాకు అని కూడా మాట్లాడుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య బ్రహ్మాండమైన సంబంధం, హ్యాపీ సంబంధం ఉందనేది అక్కడ కూడా ఎస్టాబ్లిష్. ఇప్పుడు 2022లో కూడా మనకి వీడియో ఉంది. ఆ తర్వాత కూడా ఇప్పుడు అనేక వీడియోలు, వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, ప్రాక్టీస్ చేస్తున్నవి అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎక్కడా కూడా అమ్మాయి తనకి అతను ఒక రేప్ చేసిన వ్యక్తితో బిహేవ్ చేసినట్టు లేదు. ఎవరైనా ఒక అమ్మాయి తనను రేప్ చేసినట్టు అంత ఆనందంగా హ్యాపీగా ఉంటుందా? 22 మన ఆ వీడియో జరిగింది ఇప్పుడు 2017. సో 17లో జరిగితే 22లో, సారీ 19లో జరిగితే 22, 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళ తర్వాత ఎందుకంత హ్యాపీగా ఉంది? సో ఇదంతా ఏంటంటే క్లియర్గా దీంట్లో అర్థమయ్యేది ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి, కొన్ని ప్రామిసులు చేసి అమ్మాయితో ఇతను సంబంధం పెట్టుకున్నాడు, ఆ ప్రామిసులు నెరవేరలేదు. ఇది కూడా లీగల్గా తప్పే అతను చేసింది. అట్లాగే ఆ అమ్మాయి అనుమతితో సంబంధం పెట్టుకున్నా కూడా పోక్సో, ఇందాక చెప్పినట్టుగా పోక్సో వర్తిస్తుంది. ఆ రకంగా ఇతనైతే లీగల్గా మాత్రం ఇరుక్కున్నట్టే ఉంది. దీని నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక ఇది, ఆ అమ్మాయి విత్డ్రా చేసుకోవాలి కేసు. అంత తప్ప వేరే పోలీసులు కూడా సేవ్ చేయలేని పరిస్థితి, అందుకనే ఇరుక్కున్నాడు. అయితే ఇప్పుడు ఇతనికి సపోర్ట్ సిస్టమ్స్ అయితే బలంగా ఉన్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ కానీ, మెగా క్యాంపు అంతా కూడా ఇతనికి సపోర్ట్ సిస్టమ్ అయితే ఉంది. సో రెండోది ఇతనికి నేషనల్ వైడ్ కూడా పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే తమిళ్లో చాలా పెద్ద విజయ్ లాంటి, ధనుష్ లాంటి హీరోలతో చేశాడు, హిందీలో షారుక్ ఖాన్ మన సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళతో చేశాడు, ఇంకా తెలుగులో అందరూ పెద్ద హీరోలతో చేశాడు, కాబట్టి ఇతనికి ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. రెండోది అందరూ కూడా ఏమి నమ్ముతున్నారు, ఇతనేదో అమ్మాయిని ఫోర్స్ఫుల్గా ఏమి చేయలేదు, ఆ అమ్మాయి ఇష్టం పూర్వకంగానే చేశాడు, ఇన్ని రోజుల తర్వాత అమ్మాయికి ఏదో ఇతని పట్ల అసంతృప్తితో ఇంకోటో గొడవ జరిగి పెట్టింది అనేది అందరూ నమ్ముతున్నారు తప్ప, సో ఇతనేదో దోషి, ఇతనేదో రేపిస్ట్ అని ఎవరు నమ్మట్లేదు ఇప్పటివరకైతే. కాబట్టి ఆ రకంగా అతనికి సపోర్ట్ అయితే దొరికే అవకాశం ఉంది. కాకపోతే ఇలా కూడా చేయడం కరెక్టే కాదని మోరల్ డిస్కషన్ ఎప్పుడు కూడా మనం చేయలేము. లీగల్గా ఇతను చేసింది తప్ప కాదనేది కోర్టులో తేలాలి. లీగల్గా అయితే ఇతని మీద పెట్టిన కేసులు అయితే వాళ్ళేమి కావాలని పెట్టిన కేసులు అయితే కాదు. క్లియర్గా చట్టం ఏం చెప్తుందో దాన్ని బట్టే వాళ్ళు పెట్టారు. అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే ఇతను అమ్మాయితో అఫేర్ ఉంది కాబట్టి పెట్టారు. రెండోది అమ్మాయి నన్ను రేప్ చేశాడు అన్నారు కాబట్టి 376 కూడా పెట్టారు. కాబట్టి పోలీసుల్ని మనం ఏమి దీంట్లో తప్పుపట్టడానికి లేదు, కరెక్ట్గానే వాళ్ళు సెక్షన్లు పెట్టారు. సో ఇతను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, అసలు అమ్మాయికి నాకు సంబంధం లేదు, లైంగిక సంబంధం అని ఇతను ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒక ఆడియో లీక్ నిన్నటి నుంచి బయటకు వచ్చింది. ఆడియో ఇతందని కొంత పత్రికలు రాస్తున్నాయి, కానీ ఇతంది కాదు, నేను విన్నాను. అది ఏంటంటే ఛాంబర్లో జరిగిన చర్చ మీద ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కూడా తెలీదు, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అదేంటంటే ఛాంబర్లో ఇలా జరిగింది, ఎందుకంటే ఈ అమ్మాయి 2 వారాలకు ముందే పోలీసులకి కేసు ఫిర్యాదు ఇచ్చిన 2 వారాలకు ముందే ఛాంబర్లో కంప్లైంట్ చేసింది. ఛాంబర్లో చేసిందేమో లైంగికంగా నన్ను రేప్ చేశాడని, ఇంకోటి చేయలేదు, వర్క్ ప్లేస్లో అరెస్ట్ చేస్తున్నాడు అనేది చేసింది ఛాంబర్లో. అప్పుడు ఆ ఛాంబర్లో ఆ మీటింగ్లో పాల్గొన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అదేంటంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు, మీరు బయట ఎక్కడ మాట్లాడకూడదు, వాళ్ళ పేర్లు యూజ్ చేయొద్దు. దామోదర్ ప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఆయన క్లియర్గా చెప్పాడు అని దీని గురించి ఒక హెచ్చరిస్తున్నాడు. అంత తప్ప దీంట్లో అతను నిజంగానే చేశాడనో ఇదంతా ఇదనో ఎవరు చెప్పలే. సో సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే బయట వాళ్ళు తిరిగిపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో జనరల్గా అందరికీ తెలుసు. మామూలుగా నేను చెప్పాను ఆల్రెడీ, డ్యాన్స్ మాస్టర్లు స్టంట్ మాస్టర్లకి వాళ్ళ టీమ్ మీద అబ్సల్యూట్ కమాండ్ కంట్రోల్ ఉంటుంది, కొంత ఫ్యూడల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా డ్యాన్స్ మాస్టర్ రాగానే సిట్లో ఫస్ట్ అందరూ ఆయన కాలకు ఒక డిసిప్లిన్తో నమస్కారం చేయడం,
మాస్టర్ మాస్టర్ అంత ఉండడం ఇలాగే ఉంటుంది. అది స్టంట్ మాస్టర్లకు కూడా అదే ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఒక యూనిటీని ఒక కంట్రోల్ని పెట్టుకొని నడుస్తూ ఉంటాయి. ఆ ఫెడరల్ రిలేషన్షిప్స్ అవి ఉంటాయి. మనకు రాకేష్ మాస్టర్ వీడియోస్ చాలా చూసాం కదా, వాళ్ళ శిష్యుడిని ఎలా చేశాడు. అందువల్ల వీళ్ళు కొట్టడం అరవడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఓకే, అది ఇంకా డెమోక్రటైజ్ కావాలా, మరి మేబీ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఈ క్రమంలో ఇతను ఖచ్చితంగా అమ్మాయిని తను అమ్మాయి ఒక ఎదగాలనుకునే దీన్ని ఉపయోగించుకొని పెళ్ళయి